శుభ్రమైన టీషర్ట్ వేసేటవాడు అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా ఆగుతాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి, మంచిది, మనిషికి ఇద్దరు పోలీసులు ఎడతారు అక్కడ, అప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది. ముందు ఇది మారాలండి, ఇది మారాలి. ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మా, మొహమాట మేళ నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, చాలా తప్ప వేషం అది. ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే. పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండేది. ఇదేమిటండి విచిత్రంగా, జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ళ కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కరిగితే తప్పేమిటండి, ఆశ్చర్యమేమిటండి. ఉప్పు కారం తినడం లేదా మనిషి కాదా? అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దు. మగాడు ఉన్నట్టు మేము ఉంటామండి, మగాడుగా అవి లేవు, నీకు ఉన్నాయి చూసుకోద్దా, ఏం ఆలోచన ఉండద్దా అండి. కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా, ఇది ఆధునికత కాదు, అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది, దయచేసి ఆలోచించండి. ఆడవాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని ఇద్దరు ప్రముఖులైనటువంటి వ్యక్తులు మాట్లాడారు ఒక 1.5 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్. అంటే సినిమాకు సంబంధించిన అమ్మాయిలను కానీ పబ్లిక్లో యంగ్స్టర్స్ గర్ల్స్ కానీ వెళ్ళదు, అసలు వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని నేను దాని మీద చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చాను. నేను కొంచెం చెప్పానుగా చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెళ్ళతో పెరిగానని నేను కొంచెం అటువైపే టిల్ట్ ఉంటుంది, మోర్ దాన్ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా ఇంట్లో కూడా మా అబ్బాయి కన్నా మా అమ్మాయి మీద కొంచెం ఎక్కువ, ఇంకొక 10% ఎక్కువ ప్రేమ ఉంటుంది, చిన్న ప్రిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారంటే లేడీస్ డ్రెస్ గురించి మాట్లాడారు, తర్వాత చెప్తాను దుర్గేష్ వాళ్ళ పేరు లేదు, ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారని. నేనేమి అడిగానంటే వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను త్రూ వీడియోని అడిగాను, ఒక ఆడపిల్ల అయితే ఒక స్త్రీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మగవాడికి ఎక్కడుంది, మనకి ఏ రైట్ ఉంది ఒక ఆడపిల్ల ఎలా డ్రెస్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు తెలిసినంతవరకు ఏ స్త్రీ కూడా, ఏ లేడీ ఆడపిల్లలు కూడా మగవాడు ఎలా ఉండాలి, మగవాడి వస్త్రధారణ ఎలా ఉండాలని ఎప్పుడు డిక్టేట్ చేయరు. మరి ఎందుకు మగవాడు ఇలాంటి మోరల్ పోలీసింగ్, ఆడవాళ్ళు ఎలా ఉండాలని డిసైడ్ చేశారో ఇలాంటి ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాల. సరే ఆ పిల్లల డ్రెస్సింగ్ బాగాలేదు, ఏదో కొంచెం చెప్పారు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుందాం. వాళ్ళందరూ కొంచెం ప్రవచనాలు చెప్పేంత గొప్ప వ్యక్తులు. అన్నాను అసలు ఒక ఆడపిల్ల ఏ డ్రెస్ వేసుకుందని ఫస్ట్ నువ్వు ఎందుకు చూసావు ఫస్ట్ వాళ్ళ వైపు అని అడిగాను. చూస్తే ముఖం చూడాలి, అయితే కాళ్ళు చూడాలి ఆడపిల్లల్ని, అసలు వాళ్ళని నకసిక పర్యంత చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది అని. దానికి ఎగ్జాంపుల్ రామాయణంలో సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే నగలు వదిలేసి వెళ్తుంది, లక్ష్మణుడికి చూపిస్తాడు, రాముడికి ఏడుస్తుంటే కనపడదు సరిగా, సీతాదేవి కంఠాభరణం ఆ నడుం కట్టుకున్న వడ్డాన చూపిస్తే గుర్తుపట్టాడు, నాకు తెలియదన్నయా ఇది నేను నా తెలియదు వదిన వేసుకుందో లేదని. ఆఖరికి ఆవిడ కాలికి వేసుకున్న కడియం చూపిస్తే అప్పుడు చెప్పాడు, అన్నయ్య ఇది వదిన గారిదే అని. అదేంట్రా నువ్వు మరి మెళ్ళ వేసుకుని చూడండి, నేను ఎప్పుడు వదిన గారి మొహం చూడలేదు అన్నయ్య, ఇప్పుడు ఆవిడ కాళ్ళ వైపు చూస్తే నన్ను. మగవాడు అలా ఉండాలి, మగవాడు అంటే అంత అని. మీరు అలా మీరు రామాయణ మహాభారతం నుంచి అద్భుతంగా చెప్పే వ్యక్తులు, మీరు ఒక ఆడదాన్ని కాలు చూడాలి కానీ నకసిక పర్యంతం చూసి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీకేం హక్కు ఉందని. సో ఇలాగా ప్రతి సందర్భంలోనూ ఈ పురుషాధిక్యం ఉంది. బట్ ఇవాళ రోజుల్లో మీరందరూ అలా వచ్చి ఈక్వాలిటీగా ఈక్వల్గా ఉండి సాధించగలగటం